నేను చెప్పేదాని హద్దుగీత ఏమిటంటే మీరు ఎన్నడూ జీవితాన్ని ఆనందించలేరు అలాగే నేను ఒకవేళ మనం దేని గురించి ఆలోచించాలో ఆలోచించి దేని గురించి ఆలోచించకూడదు ఆలోచించకుండా ఉంటే ఆలోచనలు బాధించగలవు ఉదాహరణకు నిన్న మనం వివేచించడం చింత గురించి మాట్లాడుకున్నాం మీరు కానీ చింత అనే పదానికి అర్థం తెలుసుకుంటే మీ ఆలోచనలతో మీరే బాధించుకోవడం ఎంతమంది జీవితాన్ని బాధించడం కంటే మెరుగంది చేయగలరు నాకు నుంచి కష్టాలు వస్తాయి నేను సహాయం చేయను కనుక మనం వివేచించడం చింత గురించి మాట్లాడుకున్నాం నిజంగా మంచి వాక్యాన్ని పొందాం వివేచించడం గురించి చూడండి విషయాలను తెలుసుకోవాలి అని ప్రయత్నించకుండా ఉండడం అసంతుల్యమైన కోరుకుంటుంది అన్నీ తెలుసుకోవాలని భవిష్యత్తుని గురించి తెలుసుకోవాలి ఆయనది ఎప్పుడు చేస్తాడో నిజంగా అది అధికార విషయం అవన్నీ తెలుసుకోవాలంటాం ఎందుకంటే మనం అధికారంలో ఉండాలంటాం దేవుడు కానీ చేయకుంటే మనం కోరింది మనం కోరినప్పుడు మనం బదులుగా ఇంకో ప్లాన్ వేసుకుంటాం అది నమ్మకం కాదు చెయ్యొత్తండి అది నమ్మకం కాదు అనుకుంటే ఇప్పుడు మీకు విషయం చెప్తాను మీరు విని ఉండకపోతే మీరు ఇది వ్రాసుకోవాలి ఎందుకంటే నిజంగా అద్భుతమైన మాటలు ఇవి జవాబులు లేని ప్రశ్నలు లేకుండా నమ్మకం అనేది లేదు వేరే చెప్పాలంటే ఇలా అంటే ఏ స్థితిలో అయినా నమ్ముతాము అప్పుడు ఆటోమేటిక్గా దాని అర్థం ఆ పరిస్థితి గురించి కొన్ని విషయాలకు మన దగ్గర జవాబులుండవు లేకుంటే నమ్మాల్సిన అవసరం లేదు ఎందుకంటే అంతా తెలిస్తే మనకు అన్ని జవాబులు దొరికితే అన్ని మనం తెలుసుకుంటే ఏమిటో మనకు తెలిస్తే ఆ ఎప్పుడో ఎవరో ఎలా ఎందుకు అనేవి అప్పుడు నమ్మకం అవసరం లేదు ఎందుకంటే ముందే తెలుసు నమ్మకం అనేది ఎవరి కోసం అంటే అర్థం కాకుండా జవాబులు లేని ప్రశ్నలున్న వారికి నేను బాగా చెప్పగలది నమ్మకం అనేది ఎవరికైనా పెద్ద విషయం తమని తాము క్రైస్తవులని చెప్పుకునే వారికి నిజంగా మనం మంచిగా ఉండవలసింది అందులోనే హెబ్రి నాలుగో అధ్యాయంలో బైబిల్ చెప్తుంది దేవుని నమ్మిన వారు ఆయన విశ్రాంతిలోనికి ప్రవేశించదరు ఏసన్నాడు భారమును మోయించిన సమస్త ప్రజలారా నా వద్దకు విశ్రాంతిని ఇస్తున్నాను మళ్ళీ ఆయన పడుకుని తీయడం గురించి మాట్లాడడం లేదు ఆత్మలో అలసిపోయిన వారి గురించి ఆయన మాట్లాడాడు చూడండి మీ ఆత్మే మీ మనసు మీ చిత్తం మీ భావాలు మీ మనస్సు భావాలను బాధిస్తుంది కనుక మానసికంగా అప్సెట్ అయితే బహుశా మీరు భావుకంగా కూడా నిరాశ చెందుతారు మీ సంగతి తెలీదు అయితే కొన్నేళ్ల క్రితం తీర్మానించుకున్నానో అప్సెట్ అవడం వల్ల అలసిపోయి రోగం వస్తుందని తెలుసుకున్నాను ఎప్పుడూ అప్సెట్ కాకూడదంటే అంటే అదుపులో పెట్టాలనుకోకూడదు అని నాకు తెలుసు కొంతమంది అలాంటి వారు ఇక్కడున్నారు చాలా నెమ్మదిగా ఉన్నారు అయితే తెలుసు మీరున్నారని చూడండి ఉదయం మీతో ఒక వేరే విషయం గురించి కొంచెం మాట్లాడతాను అయితే అందులోనూ ఈ తెలుసుకోవాలనేది ఉంది అదే ఇతరుల వ్యవహారాలను పట్టించుకోవడం ఈరోజు ఇతరుల వ్యవహారాల్లో తల దూరిస్తే వచ్చే సమస్య గురించి చెప్తాను దేవుడు అది ఎందుకు సమస్య అంటాడో అది మనకు సమస్యలను ఎందుకు తెస్తుంది ఎందుకంటే ఇతరుల వ్యవహారాలను తెలుసుకోవాలనుకోవడమే కాదు ఇంకొక రెండవ సమస్య కూడా ఉంది వాళ్ళ పనేమిటో కూడా చెప్పాలంటాం నేను ఇది చెప్పినప్పుడు నా వైపు చూడండి ఈ ప్రత్యేకమైన ఇక్కడ విషయం సంబంధాల్లో ఎక్కువ సమస్యలను తెస్తుంది క్రీస్తు శరీరంలో కూడా అంటే అవును లోకంలో గొప్ప సమస్యలను అయితే ఈరోజు విశ్వాసాల గుంపుల మీతో చెప్తున్నాను నిజంగా అది చాలా సమస్యలను తెస్తుంది కొన్నిసార్లు ఎవరి గురించో ఎంతగా తెలుసుకోవాలని తిరుగుతామంటే వాళ్ళంటే ఇక మనకి ఇష్టమే ఉండదు లేదా ప్రజల గురించి ఎంతగా తెలుసుకుంటామంటే వాళ్ళకి ఇక మర్యాద ఇవ్వు ప్రజలు సహజంగా తమ ఆత్మీయ నాయకులను తీసుకుని ఈ పీఠం మీద పెడతాం వాళ్ళు పరిపూర్ణులని వారు నమ్మాలి అయితే వాళ్ళు వారితో ఒక విధమైన వ్యక్తిగత సంబంధాన్ని కోరుతారు కనుక ప్రజల్ని మీతో వ్యక్తిగతంగా ఉండనిస్తే అప్పుడు వాళ్ళు తెలుసుకోవాలంటారు మీరు పాపులన్న దాని గురించి చెప్పడం లేదు అయితే మీరు ఒక వ్యక్తి అని మీ వ్యక్తిత్వంలో కొన్ని లోపాలు ఉన్నాయని మీరు నిద్ర లేవరని చూడండి పూర్తిగా అభిషేకంలో ఉదయం ఆరు గంటలకు అప్పుడప్పుడు కోపంగా ఉంటారు మీ నిగ్రహ శక్తి పోతుంది దేవికి నాకు వాదన జరగవచ్చు లేదా కొన్నిసార్లు ప్రజలు నిరాశపరచవచ్చు వారి కోసం రాకుండా ప్రజలు మీకు ఒకవేళ ఎక్కువ దగ్గర అయితే మీ గురించి బాగా తెలుస్తుంది తెలుస్తున్న ఆత్మ వారికి వస్తుంది అప్పుడు మీకు గౌరవాన్ని ఇవ్వరు ఒక విషయం తెలుసుకోండి మీ ఆత్మీయ నాయకుల పట్ల మీకు గౌరవం లేకుంటే ఏమవుతుందో తెలుసా వారి నుంచి ఇక ఏమీ పొందలేరు కనుక అప్పుడు ఆ చర్చి వదిలేయాలంటాం ఇంకో దానికి వెళతాం అయితే మనతో మన చెడు వైఖరి వస్తుంది అక్కడికి వెళ్ళి వచ్చిన చోటు గురించి మాట్లాడతాం ఈ చోటుపైకి శాపాన్ని తెస్తూ ఎందుకంటే జగడం ఉన్న చోట అభిషేకం అనేది ఉండదు నేను అందరినీ చూస్తున్నాను టీవీ చూసేవారిని కూడా టీవీని ఆఫ్ చేయకండి మీ వ్యవహారాలను మాత్రం చూసుకోమని చెప్తున్నాను కనుక మీకు చెప్తున్నాను నేను ఈ ఉదయం నెమ్మదిగా చెప్తాను ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైనదని నా నమ్మకం నాకు ఇది కావాలి మీకు కావాలి ఎందుకంటే ఎప్పుడు అందరం దీనిలో పడుతూ ఉంటాం నా జీవితంలో కొన్ని సమయాలు ఉండేవి నేను చెప్పకూడనివి చెప్పి నిజంగా నాకు నేను కష్టాల్లో పడ్డ సమయాలు తీర్పు తీర్చనవసరం లేని వాటికి తీర్పు తీర్చి నాకు అభిప్రాయం ఉండనవసరం లేని దాని గురించి అభిప్రాయం ఉండడం వల్ల తర్వాత నేను కష్టంలో పడ్డందుని నాగ్గా సరిదిద్దుకుంటా బాయ్ చాలా కాలం వరకు అంటే నోటికి తాళం వేశాను ఎవరికి ఏమీ చెప్పేదాన్ని కాదు అన్నిటికీ దూరంగా ఉండేదాన్ని అయితే ప్రజలుగా మనం ఎలా ఉంటామో తెలుసా తర్వాత కొంతకాలం అంతా సాఫీగా జరుగుతుండగా మళ్ళీ మీరు కొంచెంగా అదే పనిని చేస్తారు బహుశా ముందుగా మీకు తెలిసిన కష్టాల్లో పడరు అది ఒకలా ఎలా అంటే మనం దాన్ని మళ్ళీ చేయాలి కానీ త్వరలోనే మళ్ళీ సమస్యలో పడతారు తర్వాత మీకు చెప్పిన వారు ఎవరికి చెప్పవద్దన్నా మీరు చెప్పారని తెలుసుకుంటారు వాళ్ళు వచ్చి మీతో అంటారు చెప్పావుగా మ్యాన్ మీకు ఇబ్బందిగా ఉంటుంది అప్పుడంతా గందరగోళం దీనికి జవాబు ఉందేమో తెలియదు అయితే ఆశ్చర్యం ఎంత ఎక్కువగా మనం ఎవరికైనా ఎప్పుడైనా ఏమైనా చెప్పి ఇలా అంటామంటే చూడు ఎవరికి చెప్పకే ఎవరికి తెలియకూడదు అనుకుంటామేమో ముందుగా నోరు మూసుకుని ఉండాలి నేను ఈ నిర్ణయానికి వచ్చినందున అంటే అందరూ కనీసం ఒక్కరికైనా చెప్పి ఇంకెవరికి చెప్పవద్దంటారు దీని గురించి ఆలోచించాను అలా ఎందుకు చేస్తాం మన సమస్య ఏమిటి మన శరీరంలో ఉన్న రోగం ఏమిటి అందరి వ్యవహారాలను తెలుసుకోవాలని తరువాత కథలుగా చెప్పడం దేని గురించి చెప్తున్నాను చెప్తాను ఇక్కడున్న ప్రతి ఒక్క మనిషి చూడండి మీరు అందరూ అని అనలేరు అనుకుంటాను అయితే బహుశా కొంతమంది ఉన్నారు ఈ చోట ఏదో ఒక సమస్య లేనివారు ఇంకా మన అక్కడ కూర్చొని నాతో అబద్ధం చెప్పొద్దు విషయాలు చెప్పడంలోని సమస్య ఇది మన ఈవిడికి ఇక్కడున్న అందమైన వరుస చివర్లు అందంగా డ్రెస్ చేసుకున్న ఆవిడికి ఒక కథ చెప్దాం మూడు నిమిషాలది చెప్పి సరిగ్గా అదే పక్కన వారితో చెప్పమని అంత అందంగా అద్భుతంగా అభిషేకించబడ్డట్లు ఖచ్చితంగా ఆమె అందమైంది ఈ వేరే వాళ్ళు కూడా ఆ కథ ఇక్కడ నా భర్త దగ్గరకు వచ్చేప్పటికీ అది ముందుగా చెప్పిన కథలా ఉండదు ఎందుకంటే ప్రతి ఒక్కరూ తమ మాటగా కొంత జాత చేస్తారు తమ సొంత శారీరపు భాష ఒకవేళ మాటలు అవే అయినా మీ చెప్పే తీరు అనేది ప్రభావితం చేస్తుంది మీరు చెప్పే వ్యక్తి అర్థం చేసుకునే విధానాన్ని అది ఇలా తెలుసుకున్నాను మా ఆఫీసులో మా వద్ద దాదాపు ఐదు వందల మంది ఉన్నారు చాలామంది మేనేజ్మెంట్లో ఉన్నారు ప్రతిరోజు అందరితోనూ డీల్ చేయను ఎందుకంటే అందరితోనూ డీల్ చేయలేను అందుకని పై స్థాయిలోని కొంతమందితో డీల్ చేస్తాను వాళ్ళు మిగతా వాటితో డీల్ చేస్తారు కానీ కొన్ని సమయాల్లో వాళ్ళు నా వరకు తెస్తారు ఆఫీసులో సమస్యలైన విషయాలను అది నా దగ్గరకు వచ్చేప్పటికి చాలా గంభీరంగా ఉంటుంది ఎందుకంటే నేను దాంతో డీల్ చేయాలి ముందుగా అసలు చేయాలనుకోలేదు ఒకవేళ చేస్తే నా సమాచారం సరిగ్గా ఉండాలి నాకు కొంతమంది ప్రజల అభిప్రాయాలు వద్దు సరైంది కావాలి నేను తెలుసుకున్నాను ప్రజలు చూడండి ఎవరో నాకు ఏదో చెప్తారు అలా ఎప్పుడు జరగదు అయితే అలా జరిగింది వాళ్ళు వచ్చేదో చెప్తారు చూడండి ఫలానా 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 చేశారు వాళ్ళు ఇది వాళ్ళు అది వాళ్ళు ఇంకేదో చేశారు నేను పూర్తిగా అప్సెట్ అయ్యి పరిస్థితిని చీల్ చేయాలి అని వెళ్తా కానీ అదంత గంభీరంగా ఏమీ ఉండదు లేదా అదంత పెద్ద విషయం ఏమీ కాదు అది నాకు కోపం తెప్పిస్తుంది అయితే వాళ్ళు అన్నది మంచిదే ఏదో సమస్య తేవాలని అనలేదు జరిగేది ఇది బహుశా ఇక్కడున్న ఈ వ్యక్తికి తనతో రెండు మూడు సార్లు సమస్య వచ్చిందేమో కనుక ఇప్పుడు ఈ సమస్య వచ్చింది వీళ్ళిద్దరూ హద్దు దాటుతారు కనుక అప్సెట్ అయ్యి దాని గురించి భావుకంగా అవుతారు ఇప్పుడు వాళ్ళొచ్చి చివరి పరిస్థితి గురించి నాతో చెప్తారు అయితే వాళ్ళు కోపంతో చెప్తారు పైకెగిసిన భావాలతో ఉన్నదానికంటే ఎంతో హీనంగా అనిపించేలా అప్పుడు నేను వెళ్ళి సరైంది కాని స్థితిలో వాళ్ళతో డీల్ చేస్తాను మనం కానీ ఏదైనా చెప్తే అవసరం ఉన్నట్లయితేనే చెప్పాలి మన ఉద్దేశం మంచిదని మనం ఇవ్వగలిగిన అన్ని వివరాలు ఇవ్వడానికి చేయగలిగి చేయాలనే అభిప్రాయం కాదు మీతో మాట్లాడుతున్నాను సంబంధాలను ఎలా కాపాడుకోవాలో చెప్తున్నా కష్టాల్లో పడకుండా ఎలా ఉండాలో చెప్తున్నా ఎంతమందికి సంతోషంగా ఉండాలని ఉంది గుర్తించారో ఇతరుల వ్యవహారాల్లో దొరిస్తే ఎక్కువగా మీ సంతోషం పోతుందని చాలా త్వరగా చెప్తున్నా అయితే అంత కాదులేండి ఇతరుల వ్యవహారాలను పట్టించుకుంటే ఎక్కువగా సంతోషం పోతుంది ఆత్మీయ నాయకుల గురించి ఏమనుకుంటామో తెలియదు అయితే ప్రజలు నన్ను చూస్తారు తెలుసుగా ఒకసారి కోట్లో నాకు గుర్తుంది ఒక స్త్రీ వేరే వైపు నుంచి వచ్చింది నేను అక్కడున్నా ఓహ్ మీరా నమ్మలేకపోతున్నాను మీరు ఇక్కడేం చేస్తున్నారు నేనన్నా చూడు మేము అందరిలానే తింటాము చూడండి ప్రజల గురించి విచిత్రమైన ఐడియాలు వస్తాయి తెలుసా మేము పళ్ళు తోముకోవాలి స్నానం చేయాలి అందరిలానే మీన్ మొదటి తెసలోనికాయలు నాలుగు పదకొండు నేను ఖచ్చితంగా ఎన్నడూ దేవుని వాక్యం కాందేది బోధించను కనుక ఈ వాక్యానికి సపోర్ట్గా ఏం చెప్తున్నాను చూడండి అది మీ కోరికగా చేసుకుని ఖచ్చితంగా ప్రయత్నం చేయండి అంటే ఇదేం చెప్తుందంటే మనకు లక్ష్యం ఉండాలి నిజంగా నిమ్మళంగా జీవించడానికి ప్రయత్నించాలి ఒకటి శాంతియుతంగా నంబర్ రెండు మన పని మనం చూసుకోవడం నంబర్ మూడు మన చేతులతో మనం పని చేయడం నంబర్ నాలుగు మీకు ముందే చెప్పినట్లుగా కనుక చెప్పండి నేను నిమ్మళంగా జీవించాలి శాంతియుతంగా నా పని నేను చూసుకోవాలి నా చేతులతో పని చేయాలి అది అందరూ చెప్పలేదు అందరూ చెప్పేలా చేస్తాను పక్కనున్న వారిని కుదిపి చెప్పండి మేల్కోండి ఆల్రైట్ నిన్న రాత్రి నేనే కష్టపడి పనిచేశా చెప్పండి నేను నిమ్మళంగా శాంతంగా జీవించాలి ఇప్పుడు చూసారా అందులో ఎంత జీవం ఉందో అందరూ పాలు పంచుకుంటే నేను నా పని మాత్రం చూసుకోవాలి మళ్ళీ చెప్పండి ఇంకొకసారి చెప్పండి ఎప్పుడు మీకు విషయం చెప్తా ప్రతిదీ మీ వ్యవహారమే అనుకుంటే మీకు గర్వం సమస్య ఉంది మీకు చిన్న సలహా ఇస్తాను ఒక చోట మీకు ఎలాంటి బాధ్యత కానీ లేకుంటే మీకు అభిప్రాయం ఉండక్కర్లేదు అది బాగుంది కదూ హాల్ ప్రజల అభిప్రాయాలు చెప్తారే ఇలాంటి వాటి గురించి అంటే నేను చెప్పేది చెప్పు లేదా ఏదైనా ఈ చోట్లలో నాకు పెద్దగా సమస్యలు రావు ఒకవేళ వస్తే వాటికి దూరంగా ఉంటా ప్రజల ముందున్న తమ విషయం గురించి అభిప్రాయం ఉండాలంటారు నా బట్టలు నా ఇది నాది వేరే ఏదో ఆ చోట మీకు ఎలాంటి బాధ్యత ఉండదు మీరు నాకు డ్రెస్ చేసి ఇక్కడకు తీసుకున్నది అవక్కర్లేదు అర్థమైందా అది మీ బాధ్యత కానే కాదు కనుక మీకు ఎలాంటి అభిప్రాయం ఉండక్కర్లేదు మనకున్న ఈ అభిప్రాయాల ప్రజల నుంచి పొందకుండా దూరంగా ఉంచుతాయి ఇలాంటి సభకు వచ్చినంత మాత్రాన్ని ఎవరికైనా ఏమేలు జరుగుతుంది లేదా ఆదివారం చర్చికి వెళ్తే అక్కడ కూర్చుని వాక్యమని ఆరాధన ఆనందించి బయటకు వచ్చే కారులో కూర్చుని తీర్పు తీరుస్తుంటే జరిగిన దాని గురించి దానికి బదులు ఇంట్లోనే ఉండొచ్చు ఇంటి వద్దే ఉండే కోపంగా ఉండండి చర్చికెళ్ళి వెళ్ళి సనుక్కోవద్దు అంతగా నచ్చిన చోట కానీ మీరు నిజంగా ఉంటే సంతోషం కలిగే వేరే చోటును వెతుక్కోండి అక్కడుండి దాన్ని విషతుల్యం చేయకండి నేను బాగా నవ్వాలి ఎందుకంటే మీరంతా నన్ను చూసి నవ్వడం లేదు నిజమే మనం ఉండాలి చూడండి పని చేస్తే బిజీగా ఉంటే ఎంతమందికి కారణం తెలుసా ఆయన మీ చేతులతో పని చేయమంటే ఎందుకంటే నిజంగా మీరు బిజీగా ఉంటే అది ఇతరుల వ్యవహారాలకు దూరంగా ఉంచుతుంది అందుకే పోలేదే అన్నాడు విధవరాని గురించి చెప్తున్నప్పుడు అతను అన్నాడు ఒక విధవరాలకు వయసు అయితే ఆమె మళ్ళీ పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు చేసుకుంటే పాపం అనలేదు అవసరం లేదన్నాడు అయితే అన్నాడు ఒకవేళ వయసులో ఉంటే బహుశా మళ్ళీ పెళ్లి చేసుకోవాలన్నాడు లేకుంటే ఆమె సోమరి అయి వ్యర్థంగా మాట్లాడుతుంది ఎందుకంటే వేరే పని లేనందున ఏ పని లేకున్న ప్రజలు కొన్నిసార్లు ఎక్కడైనా సరే అతి పెద్ద సమస్య కావచ్చు ఎందుకంటే ఏ పని లేనివారు ఊరికే కూర్చుని ఏదైనా చేసేవారిలో ఏ లోపం ఉందా అని చూస్తూ ఉంటారు చూడండి మనం అందరూ ఇలా చేయాలన్నట్లుగా అంతా చేయలేము అయితే కనీసం దేవునికి స్థితిలో ఏదో ఒకటి చేస్తున్నాం హలో మనం విషయాలు తెలుసుకోవడానికి చెప్పడానికి బానిసలం అనుకుంటా అది మన శరీరంలో ఉన్న రోగం ఏమో మీరు ఆ పదాన్ని చూస్తే శరీరం గ్రీకు పదం ఏమిటంటే సాక్స్ ఎస్ఏర్ఎక్స్ దాని అర్థం తెలుసా జంతువుల ప్రేరేపణలు మొదటి కొరింది ఎనిమిదో అధ్యాయం ఒకటి రెండు వచనాలు విచారకరమైంది ఏమిటంటే చెడు వార్త మంచి వార్త కంటే వేగంగా పాకుతుంది గమనించారా మంచి వార్త చెప్పడానికి ఆసక్తి చూపం చెడు వార్త చెప్పడానికి చూపినంతగా విగ్రహాలకు బలిగా అర్పించిన వాటి విషయం చెప్తున్నాడు అన్నాడు విగ్రహాలకు బలిగా అర్పించిన వాటి విషయం నిజమే మనందరికీ జ్ఞానము కలదని తెలిసే విషయాల్లో అయినా ఒట్టి జ్ఞానము ప్రజలను ఉప్పంగా చేయను తమకు తాము గొప్పగా గర్వంగా ఫీల్ అయ్యేట్లు అయితే ప్రేమ అభిమానం మంచితనం కృప అనేవి క్షేమాభివృద్ధి కలుగు చేసి బోధించి పూర్తిగా ఎదగడానికి ప్రోత్సాహాన్ని ఇస్తుంది ఒకవేళ ఎవరైనా ఊహించుకుంటే తను ఎక్కువగా దైవీకమైన విషయాలను తెలుసుకుని అర్థం చేసుకున్నానని ప్రేమ లేకుండా అతని ఇంకా అంత స్పష్టంగా పూర్తిగా చూసి గుర్తించి అర్థం చేసుకోలేదు ఇంకా అవసరమైనంతగా లేదా ఉండవలసినంత దగ్గర సంబంధం లేదు దేంతో ఆయన అంటే ఆయన అంటున్నాడు సరే అందరూ తెలుసు అనుకుంటారు కానీ అది గర్వాన్ని చూపుతుంది ఆయన అంటున్నాడు మీకు ఎంతో తెలుసు అనుకున్నా ప్రేమలో కానీ నడవకుంటే మీకొరకు ఒక ప్రకటన ఇస్తున్నా మీకేమీ తెలియదు కనుక పౌలు చెప్పే ముఖ్యమైన విషయం మనం ప్రేమలో నడవడం మీద గమనం ఉంచాలి నేను మీకు ప్రేమ నడకలో గురించి చిన్న విషయం చెప్తాను ప్రేమ శ్రేష్టమైన దాన్ని నమ్ముతుంది ఎవరైనా ఏదైనా చేయడం చూస్తే అది ఎలా అయినా ఉండవచ్చునో ఎంతమందికి తెలుసు కొన్నిసార్లు మనం విషయాలను చూస్తాం లేదా వాటిని దూరం నుంచి చూస్తాం లేదా దేని గురించి అయినా కొంచెంగా వింటాం అయితే పూర్తి వివరాలు మనకు తెలియదు అది ఎలా అయినా ఉండవచ్చు వేరే వైపుకు వెళ్ళవచ్చు అయితే ప్రజల శరీరంలో ఏదో రోగం ఉంది అది ఎప్పుడూ తప్పైన మార్గంలోనే దాంతో వెళ్ళాలంటుంది శ్రేష్టమైన దాన్ని నమ్మడానికి కష్టపడకుంటే ప్రేమలు నడవడం ప్రోగ్రామ్ ఆరంభంలో మీ పని మీరు చూసుకోమని చెప్పాను బహుశా మీలో కొంతమంది అనుకున్నారేమో చాలా కఠినంగా చెప్పావు నా పని చూసుకోమని అయితే తెలుసా బైబిల్ చెప్తుంది మన పని మనం చూసుకోవాలని మన పనితో బిజీగా ఉండాలని ఇతరుల విషయాల్లో తలదూర్చకుండా మీకు చెప్తున్నాను మీకు శాంతి కావాలనుకుంటే జీవితాన్ని ఆనందించాలంటే గుర్తించాలి ఇతరుల విషయంలో తలదూర్చకుండా ఉండేలా మీ వద్ద కావలసినంత పని ఉండాలని ఏమిటో తెలుసా మీకోసం ఆ స్వేచ్ఛ కొరకు ప్రార్థిస్తా నా కొరకు ప్రార్థించండి ఎందుకంటే నేను తలదూరుస్తూ ఉంటాను అనవసర విషయాల్లో జోక్యం చేసుకుంటాను అయితే దేవునికి స్థుతులు నేను ఉండవలసిన చోట లేకున్నా గతంలో ఉన్న చోట లేను ఈ చోట చాలా తెలుసుకున్నా అన్నీ తెలుసుకోవాలని గతంలో అనుకునేదాన్నే అయితే ఇప్పుడు తెలుసుకుంటున్నాను ఎంతగా తెలుసుకుంటే అంత తక్కువ శాంతి అని కనుక బైబుల్ చెప్పింది చేయమని మిమ్మల్ని ప్రోత్సాహిస్తూ ఈనాటి ప్రోగ్రామ్ ని ముగిస్తున్నాను మీ పని మీరు చూసుకోండి అని మీరంటే ప్రేమ గాడ్ బ్లెస్ యూ